పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద కోవిడ్ 19 స్టాఫ్ నర్సులు మరియు ఎంఎంఓ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ గోదావరి డ్యూటీ నర్స్ కళ్యాణి మాట్లాడుతూ, కరోనా సమయంలో సేవలు అందించిన తమను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో రకాల పోస్టులు ప్రభుత్వం తీస్తుందని, ఆ పోస్టులకు కొత్త వారు జాయిన్ చేసుకునే బదులుగా ఇప్పటి వరకు గవర్నమెంట్ కి సేవలందించే మమ్మల్ని కొనసాగించడానికి తప్పేమిటని నర్సులు డిమాండ్ చేశారు. కళ్యాణి అండి, వెస్ట్ గోదావరి డిస్టిక్లో 8 మంత్స్గా కోవిడ్ డ్యూటీస్లో చేస్తున్న స్టాఫ్ని మాట్లాడుతున్నాను. స్టార్టింగ్ ఏప్రిల్ మంత్లో మమ్మల్ని తీసుకోవడం జరిగిందండి కోవిడ్ డ్యూటీస్కి అని చెప్పి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 మంత్స్ వరకు మేము డ్యూటీస్ చేస్తున్నాం. యాక్చువల్గా తీసుకున్నది అయితే 6 మంత్స్, కానీ తర్వాత గవర్నమెంట్కి అవసరమయ్యి కోవిడ్ కేసెస్ ఎక్కువయ్యాయి కాబట్టి 2 మంత్స్ ఇంక్రీజ్ చేశారు మమ్మల్ని. తర్వాత 2 మంత్స్ మమ్మల్ని పెంచిన తర్వాత మళ్ళీ 15 డేస్కి మాకు టైం అయిపోతుంది అనగా మేము వెళ్తే డిఎంహెచ్ఓ మేడం ఇంకొక 15 డేస్ కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టు ఆర్డర్స్ ఇచ్చారు. అంటే చెప్పడం ఓటీ ఓన్లీ ఓరల్గా చెప్పారండి, ఇంకా ఆర్డర్స్ వస్తాయి మీకు అని చెప్పారు. మేము ఇలా డ్యూటీస్ చేస్తాను కానీ 18th ఈవినింగ్ అని మమ్మల్ని టెర్మినేషన్ ఆర్డర్స్ ఇచ్చి వెంటనే తీసేయడం జరిగిందండి. మేము ఇప్పుడు అడిగేది ఒకటే అండి, గవర్నమెంట్ సైడ్ నుండి అడిగేది మాకు ఉద్యోగ భద్రత కావాలని. ఎందుకంటే గవర్నమెంట్కి అవసరమైన టైంలో మేము వచ్చి చేయడం జరిగినది. ఇప్పుడు మాకు గవర్నమెంట్ అవసరం ఉన్నది. గవర్నమెంట్ ఎన్నో రకాల పోస్టులు తీస్తుందని చెప్తున్నారు. ఆ రకాల పోస్టుల్లో కొత్త వాళ్ళని జాయిన్ చేసుకునే బదులు ఇప్పటిదాకా గవర్నమెంట్కి మేము అవసరమయ్యి చేసిన వాళ్ళమే మమ్మల్ని కొనసాగించడంలో తప్పేంటి అనేది మాది మా పాయింట్ అండి. అందరూ అంటున్నారు 6 మంత్స్కే తీసుకున్నారు 6 మంత్స్కే తీసుకున్నారు అని, కాదనడం లేదండి. కానీ ఇప్పుడు నెక్స్ట్ జాబ్స్ తీస్తాము, యూఎస్సీలు అంటున్నారు, పిఎస్సీలు అంటున్నారు, చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఆ వేకెన్సీస్లో మమ్మల్ని తీసుకోవాలని కోరుకుంటున్నాం. మేము గవర్నమెంట్కి సేవ చేస్తానని అడుగుతున్నామండి, అడుగుతుంటే కూడా మీరు మాకు అవసరం లేదు అని చెప్తున్నారు. అది కాదండి, గవర్నమెంట్ మళ్ళీ జాబుల్లోకి వెంటనే తీసుకోవాలని మా డిమాండ్ ఒకటేనండి. మమ్మల్ని వెంటనే జాబ్స్లోకి తీసుకోవాలి, మాకు టెర్మినేషన్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయాలి. అలాగే 3 మంత్స్ నుండి మేము శాలరీస్ లేక బాధపడుతున్నామండి. అయినా కూడా మేము శాలరీస్ గురించి ఎప్పుడూ అడగలేదు. ఇస్తారులే గవర్నమెంట్ ఎక్కడికి పోతుంది, గవర్నమెంటే కదా ఇస్తుంది అని చెప్పి మేము అవుతున్నాం. శాలరీస్ ఇవ్వకపోయినా మేము అడగట్లేదు. దయచేసి మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకుని మమ్మల్ని ఇలాగే కొనసాగించాలని అడుగుతున్నాం. మమ్మల్ని పర్మనెంట్ చేయమని కూడా అడగట్లేదండి. కాంట్రాక్ట్లోనే మమ్మల్ని మాకు ఒక యూనియన్ కల్పించి మమ్మల్ని కంటిన్యూ చేయాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం. జగన్ గారు మాకు న్యాయం చేస్తారని మేము వెయిట్ చేస్తున్నామండి. కానీ ఇది జగన్ గారి దగ్గర దాకా వెళ్తుందో లేదో మాకు తెలియదు. ఇన్ని వారం రోజులు అయిందండి మమ్మల్ని తీసి, వారం రోజుల నుండి మేము డైలీ తిరగని ప్లేస్ అంటూ లేదు. ఏలూరు డిఎంహెచ్ఓ మేడంని కలిసాం, కలెక్టరేట్లో కలిసాం, అల్లాని గారిని కలిసాం, ఇలా మేము వెలగపూడి కూడా వెళ్ళొచ్చామండి, తాడేపల్లి వెళ్ళొచ్చాం. బట్ మమ్మల్ని మీట్ అవ్వడానికి కూడా ఎవరు అసలు సహకరించట్లేదు. దయచేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం.